ముక్కోటి ఉత్సవాలకు భద్రాద్రి సిద్ధమైంది సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో నేడు వైకుంఠ ప్రారంభం కానున్నాయి సర్వలోకాలను ఏలే జగదభిరాముడు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు భద్రాద్రిలో వైభవంగా నిర్వహించే ఉత్సవాల్లో మొదటిది సీతారాముల కళ్యాణం కాగా రెండోది ముక్కోటి ఏకాదశి వేడుకలు నేటి నుంచి జనవరి నాలుగు వరకు వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు నేటి నుంచి ఈ నెల ఇరవై ఐదు వరకు పగలు ఉత్సవాలు ఈ నెల ఇరవై ఐదు నుంచి జనవరి నాలుగు వరకు రాపత్తు ఉత్సవాలు నిర్వహించనున్నారు జనవరి ఐదు నుంచి జనవరి ఏడు వరకు విలాసోత్సవాలు జరగనున్నాయి జనవరి పదిన స్వామివారికి విశ్వరూప సేవ జరగనుంది ఇవాల్టి నుంచి డిసెంబర్ ఇరవై మూడు వరకు భద్రాద్రి రామయ్య రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు మార్గడి మాసానం మార్గశీర్షాహం అని చెప్పేసి మార్గాన్ని చూపించేటువంటిది మార్గశిరమాసం అనమాట ఈ ధనుర్మాసం ప్రారంభంగా ఆండాళ అమ్మవారికి తెల్లవారుజ్వానం నాలుగున్నర గంటల నుంచి ఐదు గంటల కూడా స్వామివారికి కండన్ ఆండాళ అమ్మవారికి మూలమూర్తులకు ఉత్సవమూర్తులకు నిత్య కళ్యాణమూర్తులకు తదుపరి పరివార దేవతడ అందరూ కూడా తిరువంజనాలు జరుగుతాయి ఇటు పక్క ఉత్సవాలు అటు పక్క దశావతారాలు అత్యంత దేవస్థానం ప్రారంభం చేశారు ఈ నెల ఇరవై నాలుగున స్వామివారికి చిత్రకూట మండపం ఎదురుగా ఉన్న పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహిస్తారు ఇరవై ఐదున ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిచ్చే శ్రీరామచంద్రమూర్తి ప్రతిరోజు ప్రధాన ఆలయం నుంచి మేల తాళాలు మంగళ వాయిద్యాల నడుమ చిత్రకూట మండపం వద్దకు వచ్చి అక్కడ వేచి ఉన్న భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఈ ఉత్సవాల సందర్భంగా భద్రాద్రిని అందంగా ముస్తాబు చేశారు ప్రధాన రహదారుల్లో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు ఆలయానికి రంగురంగుల విద్యుత్ దీపాలు అలంకరించారు ఆలయాన్ని రంగులతో తీర్చిదిద్దారు నీటి సరఫరా సరిగా లేనందున ఒక అడుగు అడుగు నెల మాత్రమే గోదావరి నీరు ప్రవేశించినది తెప్పోత్సవం చేయడానికి మినిమం ఎయిట్ ఫీట్స్ వాటర్ ఉంటే తెప్పోత్సవం చేయడానికి అనుమతినట్టుగా వాళ్ళు చెప్పారు అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే చిత్రకూట పక్కనే గోశాల ఉంది అక్కడ తెప్పోత్సవం నిర్వహించడానికి జరుగుతుంది ఆ తర్వాత వైకుంఠ ద్వార దర్శనం ఆ రోజు ఉదయం మూడు గంటల నుండి ఉచిత దర్శనం ఉత్తర ద్వార దర్శనం రోజు కేవలం కొంతమంది వీఐపీలకు మాత్రమే అనుమతి ఉందని ఆలయాధికారులు తెలిపారు భక్తులంతా ఉత్తర ద్వారం నుంచి వచ్చి ప్రధాన ఆలయంలోని స్వామివారిని దర్శించుకోవచ్చని పేర్కొన్నారు